హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. అప్పాపాప ఏ మ్యాచ్ అండి అసలు. ఈ మ్యాచ్ మిస్ అయిన వాళ్ళు T20 హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ మిస్ అయిపోయారు. ముందుగా టాస్ గెలిచి ముంబై బౌలింగ్ తీసుకున్నారు. ముంబై ఇండియన్స్లో మొన్న సౌత్ ఆఫ్రికా U19 వరల్డ్ కప్లో ఇరగదీసిన మఫాకా డెబ్యూ చేశాడు. అండ్ SRHలో ట్రావిస్ హెడ్ అండ్ జయదేవ్ ఉన్నట్టుగా డెబ్యూ చేస్తున్నారు. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ నుండే కొట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ అలా కోడుతూనే ఉన్నాడు ఆపకుండా. ఒక పక్కన అగర్వాల్ చాలా వెంటనే తక్కువ రన్స్కి అవుట్ అయిపోయినా సరే ప్రెషర్ ఏం తీసుకోకుండా అభిషేక్ కూడా ట్రావిస్తో పోటీగా ఇన్ఫ్యాక్ట్ ట్రావిస్ కంటే బాగా కొట్టాడు. మధ్యలో బుమ్రా కాస్త కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా సరే మార్క్రమ్ అండ్ క్లాసెన్ కూడా ఎక్కడా తగ్గకుండా మార్క్రమ్ ఇచ్చిన సపోర్ట్తో క్లాసెన్ పిచ్చ కొట్టుడు కొట్టి SRH టోటల్ని 277కి పట్టుకెళ్ళిపోయారు, మేకింగ్ ఇట్ ద హైయెస్ట్ ఎవర్ IPL స్కోర్. అసలు ఇంత పెద్ద టార్గెట్ చూసాక దీన్ని ఎవడరా చేసి చేస్తాడని అందరూ అనుకున్నారు. అసలు చేసి చేయలేరులే అని అనేసుకున్నారు అంతే. బట్ ఫస్ట్ ఓవర్ నుండే ముంబై కూడా వాళ్ళ టార్గెట్ వాళ్ళకి గుర్తుంది. సో ఒక్కటే హిట్టింగ్ మొదలుపెట్టారు. చాలా అంటే చాలా మంచి బ్యూటిఫుల్ షాట్స్ ఆడారు. రోహిత్ అండ్ ఇషాన్ మంచి స్టార్టే ఇచ్చినా ఎర్లీగానే అవుట్ అయ్యారు. బట్ తర్వాత నమన్ అండ్ తిలక్ కలిసి రచ్చ మొదలుపెట్టారబ్బా. తిలక్ కి అసలే ఇది హోమ్ గ్రౌండ్. అసలు వికెట్స్ పడినా కూడా భయం లేకుండా కొట్టాడు. అప్పుడే కమిన్స్ అండ్ ఉనాడ్కర్ చాలా ఓవర్స్లో మంచి బౌలింగ్ వేసి భలే కంట్రోల్ చేశారు స్కోర్ని. అక్కడక్కడ డేవిడ్ కొట్టడానికి ట్రై చేసినా సరే వీళ్ళిద్దరూ కలిసి భలే ఆపారండి. అయినా ఛాన్స్ అందులో కొట్టేస్తారనుకున్నాం బికాస్ డేవిడ్ కూడా మంచి హీట్ మీద ఉన్నాడు. బట్ బోల్డ్ అని డాట్ బాల్స్ అండ్ టూ మెనీ సింగిల్స్ అవ్వడం వలన అండ్ హార్దిక్ కూడా ఆ టైంలో సరిగ్గా ఆడకపోవడం వలన తర్వాత లాస్ట్లో వచ్చిన షెఫర్డ్ కూడా ఎంతో కాస్త కొట్టినా సరే అది ఎంతకీ హెల్ప్ అవ్వలేదు. అండ్ దే ఫెల్ షార్ట్ అండ్ లాస్ట్ ద గేమ్ బై 31 runs, గివింగ్ SRH దర్ ఫస్ట్ విక్టరీ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ IPL మ్యాచెస్ ఎవర్. ఎందుకంటే ఈ మ్యాచ్లోనే 523 runs కొట్టారు. ఒక T20 మ్యాచ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇది. అండ్ దీంతోపాటు ఒకటి రన్సే కాదు సిక్సెస్ కూడా ఒక T20 మ్యాచ్లో. దిస్ వాజ్ ద హైయెస్ట్ ఎవర్ స్కోర్డ్. ఈసారి IPL చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. అండ్ రేపు వచ్చిన మ్యాచ్ కూడా ఇలానే మంచి ఇంట్రెస్టింగ్గా అయ్యేలా ఉంది. అసలే రేపు అయ్యే మ్యాచ్ బ్యాటిల్ ఆఫ్ ద వికెట్ కీపర్ క్యాప్టెన్స్ RR వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. రేపేమవుద్దో చూడాలి. రేపు మళ్ళీ మ్యాచ్ తర్వాత మనం ఇలానే ఒక హైలైట్స్లో మాట్లాడుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.